హలో అండి నమస్తే నేను మీ పావుని రోజైతే ఒక మంచి షేరింగ్తో మేము ముందుకు వచ్చేసాను మనం ప్రతిరోజు టీవీలో పొద్దున చూస్తూ ఉంటామండి ఎన్నో ఆరోగ్య విశేషాలను ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలను చెప్తూ మనకు అవగాహన కల్పిస్తూ ఉంటారు మంతని రాజు గారు మేమైతే ఉండవల్లి నుంచి మూడు కిలోమీటర్లు అండి ఇలా బయలుదేరాము మేము వెళ్తున్న త్రోవంతా చుట్టుపక్కల పొలాలు పంటలతో ఎంతో పచ్చగా ఉంది అలాగే పల్లెటూరు వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది ఆయన చెప్పినట్లే ప్రకృతి పచ్చదనం మధ్యలోనే ఈ ఆరోగ్యాలయం కూడా ఉందండి అల్లు అదిగోండి ఎదురుగా కనిపిస్తుంది కదా ఆ పెద్ద బిల్డింగే మంతిన సత్యనారాయణ గారి ఆశ్రమం ఇదిగోండి మనకు వెల్కమ్ చెప్తూ ద్వారం కనిపిస్తుంది కదండి ఇది కూడా పచ్చగా ఉంది చక్కగా మొక్కలతోనే వెల్కమ్ని ప్రింట్అవుట్ చేసినట్టు ఉందండి అంత అందంగా డెకరేట్ చేశారు ఫస్ట్ మేము చూడగానే బా అనిపించిందండి అంత అందంగా తీర్చిదిద్దారు ఆయన మాటల్లో ఎప్పుడు చూసినా ప్రకృతి ప్రకృతి అంటారు అనుకున్నాను కానీ ఈ ఆరోగ్యాలయానికి ఒక్కసారి వెళ్ళాక మొత్తం చుట్టుపక్కల ప్రకృతి పచ్చదనం చూసాక నిజమే అంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు అనుకున్నానండి ఇక్కడ మనకు ఎంట్రెన్స్ డోర్ చూసారా బెదురు బొంగులతో తయారు చేసి చాలా అందంగా తీర్చిదిద్దారు ఎటు చూసినా మనకు చాలా న్యాచురల్గా అనిపిస్తుంది ఇక్కడ ఒక మొక్క అయితే ఎంట్రన్స్ చేతితో అల్లినట్టుగా దాన్ని అందంగా తెచ్చిదిద్దారండి అలాగే ఇక్కడ ఇవన్నీ ఆరోగ్యశాలలు ఇలా ఆరోగ్యాలయానికి మాతో పాటు చాలా మంది చూడటానికి వస్తున్నారండి కొంతవరకు చూసే వాళ్ళకి ఎంట్రీ ఉంటుంది ఇందులో జాయిన్ అయ్యి హెల్త్కి సంబంధించిన సమస్యలతో వచ్చే వాళ్ళకు సపరేట్గా లోపలికి ఎంట్రన్స్ ఉంటుందండి మనం అవుటర్స్ అంతా జస్ట్ అలా చూసుకొని బయట నుంచి ఫొటోస్ అవి దిగి జస్ట్ టచ్ చేసి వెళ్ళొచ్చు అలాగే కూర్చోటానికి కూడా మనకు చైర్స్ అవి ఉన్నాయి ఎటువైపు చూసినా చాలా అందంగా తీర్చిదిద్దారు ఎంతసేపు ఉన్న అబ్బా బాగుంది ఉందామా అనిపించేలా ఉంది సో ఈ ఎంట్రన్స్ చూసారా ఎంత అందంగా మొక్కల్ని అయితే డెకరేట్ చేశారో ఎంత అందంగా మొక్కలకి షేప్ని ఇచ్చారో బౌన్ చెట్లు చూస్తే నాకైతే చాలా ఆనందంగా అనిపించింది ఈ మొక్క చూసారా ఈ మొక్కను చూస్తే నాకైతే ఏమనిపిస్తుందో తెలుసా మొదల నుంచి నలుగురు పట్టుకొని ఇలా అల్లికలా అల్లారేమో అన్నంత అందంగా ఉందండి ఎంట్రెన్స్ తర్వాత స్పెషల్ అట్రాక్షన్ అంటే ఇదే అని చెప్పవచ్చండి చాలా బాగుంది అలాగే ఇక్కడ గేట్ కనిపిస్తుంది కదా ఈ గేట్ లోపల ఆరోగ్యాలయానికి హెల్త్కి సంబంధించిన సమస్యలతో వచ్చిన వాళ్ళంతా లోపల ఉండి ట్రీట్మెంట్ అవుతూ ఉంటుంది ట్రీట్మెంట్ అంటే ప్రకృతితో వాళ్ళు అనుసంధానం అవుతారన్నమాట సో తర్వాత సత్యనారాయణ రాజు గారిని చూద్దాం అనుకున్నాం కానీ ఆయన మేము వెళ్ళే టైంకి ఈవినింగ్ ఫోర్ వరకు అక్కడే ఉండి ఫోర్ తర్వాత వాళ్ళ హౌస్లోకి వెళ్ళిపోయారంట అలాగే ఇక్కడ కూర్చోడానికి ఫొటోస్ అవి దిగడానికి మనకి చైర్స్ అవి ఉన్నాయి హ్యాపీగా ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చొని వెళ్ళొచ్చండి నేను కాసేపు అక్కడ కూర్చున్నాను ఇక్కడ క్లాసెస్ కూడా రోజు పొద్దున్న సాయంత్రం జరుగుతూ ఉంటాయండి దానికి సపరేట్గా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మన పేరుని ప్రతి నెల పది పదకొండు తేదీల్లో మనం వెళ్ళి మన పేరుని రిజిస్ట్రేషన్ చేసుకుంటే అక్కడ క్లాసులు వెళ్ళి వినొచ్చంట దీనికి సపరేట్గా గా ఫీజు ఉంటుందో లేదో అనేది నాకు క్లియర్ గా అయితే తెలియదు అలాగే ఇక్కడ ఆరోగ్యాలయానికి వచ్చిన వాళ్ళు రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు వాళ్ళ యొక్క హెల్త్ ప్రాబ్లమ్ ను బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు ఈ కొటేషన్ బాగుంది కదండి అలాగే ఇందులో కొటేషన్ క్రింద అందరూ సమానమే అని చెప్పి మూడు గుర్తులను అయితే వేశారు వెనకాల విసర్జన అని రాసింది కదా నేనేదో గెస్ట్ రూమ్ పద చూద్దామని చెప్పి వెళ్దాం అన్నాను తేర చూస్తే అక్కడ విసర్జన సార్ అని ఉంది అంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఆరోగ్యంగా వెళ్ళండి తిరిగి మళ్ళీ రాకండి అని కూడా చక్కగా రాశారు ఎక్కడ నేను ఇది చూడలేదండి చాలా బాగుంది ఇక్కడ రైట్ సైడ్ లా కనిపిస్తున్నారు కదా ఈవిడని అడిగామండి లోపలికి పంపించండి చాలా దూరం నుంచి వచ్చాము అనేసి అంటే అలా చూడటానికి కుదరదండి ఇలా బయట మీరు ఎంతసేపు అయినా చూసుకోవచ్చు అని అన్నారు లోపల రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి మాత్రమే పంపిస్తామన్నారు ఇక్కడ మొక్కలు చూసారా కుండీలు అయితే చాలా అందంగా ఉన్నాయి ఒక్కొక్క కుండీని చూస్తుంటే అలా ఉండిపోవాలనిపిస్తుంది అంత అందంగా ఉన్నాయి కుండీలు అయితే స్పెషల్ గా డిజైన్ చేయించారు ఇలా ఈవినింగ్ టైంలో లో క్లాసెస్ అవుతాయంట నాకు ఈ ఆరోగ్యాలయానికి వచ్చిన తర్వాత ఒక హాస్పిటల్ అనే ఫీలింగ్ అయితే రాలేదండి ఏదో ఒక పార్కు లాగా ఒక ప్రశాంతమైన గుడిలాగా అనిపించింది ప్రతిదీ డిజైన్ కూడా అలాగే చేశారండి ఇక్కడ గేట్ చూసారా వెదురు బంగులతో తయారు చేశారు లోపల ఒక పెద్ద లా ఉంది చాలా అందంగా ఉందండి అందుకే ఇక్కడ ప్రకృతి వైద్యం అన్న దానికి ధీటుగా అంతా అందంగా డెకరేట్ చేశారు ఎక్కడ హడావిడి లేకుండా ఎక్కడ భయంకరమైన వాతావరణం లేకుండా పీస్ఫుల్గా చూస్తే చూద్దామా ఉంటే ఉందామా అన్నట్టు ఉంది సో ఇదండి మంతన సత్యనారాయణరాజు గారి ఆరోగ్యాలయము మేమైతే దాదాపు గంటన్నర ఉన్నాము తర్వాత వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుంచి ఇక్కడ మనకు రైట్ సైడ్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదండి ఈ బిల్డింగ్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంది ఈ బిల్డింగ్ చివరి వరకు మొక్కలతో నింపేశారండి ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయో అన్ని ఫ్లోర్లు కూడా మొక్కలు కనిపిస్తున్నాయి మీరు చూడొచ్చు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ తో వచ్చిన వాళ్ళు ఈ బిల్డింగ్స్ లోనే స్టే చేస్తారు ఈ బిల్డింగ్స్ విండోస్ అవుట్ సైడ్ చూసారా ఎంత అందంగా డెకరేట్ చేశారో ఒక పద్ధతి ప్రకారం చూడమొచ్చటగా అన్నట్టు అనిపించిందండి నాకైతే మీకు ఈ ఆరోగ్యాలయం చూడగానే ఎలా అనిపించింది చుట్టుపక్కల ఉన్న వాతావరణం ఎలా అనిపించింది అలాగే మన వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకంటే ముందు మీరు ఈ ఆశ్రమ ఆరోగ్యాలయానికి వెళ్తే ఒకసారి మీ కామెంట్స్లో మీ ఎక్స్పీరియన్స్ని చెప్పండి అలాగే ఈ రైట్ సైడ్ బిల్డింగ్స్ అనేవి చాలా ఉన్నాయండి ఒక్కొక్క బిల్డింగ్ కి ఒక్కొక్క పేరు ఉంది పృథ్వీ భవను అలాగే జల్ భవన్ ఇలా డివైడ్ చేశారు నేమ్స్ నాకు తెలిసి ఒకేసారి ఒక వెయ్యి మంది స్టే చేయొచ్చండి ఈ రూమ్స్ లో అంత ఎక్కువ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి చాలా బాగుంది సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఇలాంటి బోల్డ్ అని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే యాక్టివేట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ